Education here at Sun can be an excellent choice for any students. నేరం చేసిన ప్రతి ఒక్కరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే. డబ్బు స్టేటస్ ఉన్నా లా ముందు అందరూ ఒక్కటే అని నిరూపించారు కర్ణాటక పోలీసులు. సాధారణ ఆటో డ్రైవర్ హత్య కేసును ఈజీగా తీసుకోలేదు. నిందితులు ఎంత పెద్దవారైనా పట్టుకుని తీరుతామన్నారు. అలా కర్ణాటక ఛాలెంజింగ్ స్టార్ తన అభిమానిని చంపిన కేసులో ఆయన స్టేటస్ పనికిరాలేదు. జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇక ఎవరి కోసమైతే హత్య చేశాడో ఆ పవిత్ర గౌడను కూడా జైల్లోకి పంపారు. ప్రస్తుతం జైల్లో ఉన్న పవిత్ర గౌడ జైలు సిబ్బందితో గొడవలు పెట్టుకుంటుంది. తన గొంతెమ్మ కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ అవేంటంటే, నటుడు దర్శన్ అరెస్ట్ గురించి అందరికీ తెలిసిందే. రేణుకాస్వామి అనే తన డైహార్డ్ ఫ్యాన్ను అత్యంత కిరాతకంగా కరెంటు షాక్ ఇచ్చి కర్రలతో కొట్టి చంపాడు. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నటి పవిత్ర గౌడను రేణుకాస్వామి ఇన్స్టాగ్రామ్లో తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో ఆమె కాస్త దర్శన్కు చెప్పింది. దర్శన్ కోపంతో ఊగిపోయి రేణుకాస్వామిని బెంగళూరు రప్పించి హత్య చేశాడు. ఆ తర్వాత దొరకకుండా నగరాన్ని వదిలాడు. కానీ పోలీసులు సరైన కోణంలో విచారణ చేసి అటు దర్శన్ ఇటు పవిత్రలతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. దర్శన్కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. అటు పవిత్ర మాత్రం మిగతా ఖైదీలతోనే కలిసి ఉంటుండగా ఆమె జైలులోని మహిళా అధికారులకే కండిషన్లు పెట్టింది. తన గొంతెమ్మ కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ ఏంటా కోరికలంటే, ప్రతి ఖైదీకి జైలులో ఓ దుప్పటి ఇస్తారు. అయితే పవిత్ర మాత్రం తనకు ఆ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తన పర్సనల్ దుప్పటి తెప్పించాలని డిమాండ్ చేస్తోంది. అలా కుదరదని జైలు అధికారులు చెప్పినా ఆమె నానా హంగామా చేసింది. జైలు భోజనం తిననని, తనకు ఇంటి నుంచి కావాలని లేదా స్పెషల్ ఫుడ్ కావాలని చెప్పిందట. అంతేకాదు, అది కావాలి ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బంది పెడుతుందట. దీంతో జైలు అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె ఇంట్లో కాదు, జైల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ఇది మీ ఇల్లు కాదు, ఏది పడితే అది తెచ్చివ్వడానికి. మిగతా ఖైదీల మాదిరిగానే మీరు కూడా నేరం చేసి జైలుకు వచ్చారు కాబట్టి సైలెంట్గా ఉండటం నేర్చుకోండి అని గట్టిగా చెప్పారట. దీంట్లో దుప్పట్లు, ఆహారం ఏదైనా జైలులోనిదే తీసుకోవాలని, బయట నుంచి తెచ్చి ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారట. ఓ అభిమాని హత్య కారణంగా దర్శన్ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన పేరు పోగొట్టుకున్నాడు. ఆయన్ను నమ్మిన వారు జైలు పాలయ్యారు. ఇప్పుడు జైలులో భోజనం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఈ కేసు నుంచి దర్శన్కు ఉపశమనం ఎప్పుడు దక్కాలి? ఆయన బయటకు ఎప్పుడు రావాలి? ఇదో పెద్ద ప్రశ్నగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.